हाय फ्रेंड्स एला उन्नारु नेनु मी दत्तु सार मन वीडियो मरी जनरल नॉलेज कोसम थर्ड एडिशन वच्चिनटुवंटि ओक मंची पुस्तकं गुरिंचि चेप्पबोतुन्नानु सो इप्पुडु डीएससी रास्तुन्नटुवंटि प्रति ओक अभ्यर्थिकि ई पुस्तकं चाला चाला उपयोगपड़ुतुंदि आ पुस्तकमे ई जनरल नॉलेज सो इदि टी आंजनेयल सार रासिनटुवंटि जनरल नॉलेज बुक अन्नमाट सो इदि एपीपीएससी अंड टीएसपीएससी कि संबंधिंचिन ग्रूप 1 ग्रूप 2 ग्रूप 3 ग्रूप 4 एसई कानिस्टेबल रैल्वे अंड డిఫెన్స్ దాంతోపాటు డిఎస్సీ ఎస్ఎస్సి ఇట్లాంటి అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఏ పోటీ పరీక్షకైనా జనరల్ నాలెడ్జ్ మాక్సిమం అన్నిటికీ ఉంటుంది సో ఈ జనరల్ నాలెడ్జ్ కొరకు ఏ బుక్ చదవాలి సార్ అంటున్నారు సో వాళ్ళందరి కోసం గతంలో నేను చాలా వీడియోలు చేశాను సో చాలాసార్లు కూడా చెప్పిన మరి లర్న్ పబ్లికేషన్స్ వారి మరి ఈ జనరల్ నాలెడ్జ్ బుక్ అని చెప్పేసి చెప్పిన సో ఇది కూడా మరి మూడోసారి అంటే మూడవ ముద్రణ ఈ థర్డ్ ఎడిషన్ అన్నమాట అప్డేటెడ్ వెర్షన్ థర్డ్ ఎడిషన్ సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకోటి మన ఛానల్లో ఆన్లైన్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది సో అట్లాగే రెగ్యులర్గా మీరు ఇంకా మరి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఉచిత వీడియోలు చూడాలనుకుంటే మరి ఈ ఆంజనేయులు సార్ మరి రికార్డ్ చేసి మనకు పంపించడం జరిగింది సో మన ఇప్పుడున్నటువంటి డిఎస్సీ మిత్రులందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా రోజు ఒక మూడు క్వశ్చన్స్ క్వశ్చన్ ఆఫ్ ద డే అనే పేరుతో రోజు ఒక మూడు క్వశ్చన్ తీసుకొని మూడు టాపిక్ల మీద డిస్కషన్ చేస్తూ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అసలు జనరల్ నాలెడ్జ్ అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది సార్ మరి అందుకోసమని మన ఛానల్ తరఫున మరి సార్ వీడియోలన్నీ మరి మన ఛానల్లో ఉన్నాయి మీరు కావాలంటే మీరు మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఫాలో అవ్వండి సో మీరు కనుక రెగ్యులర్ ఫాలో అయితే ఈజీగా అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ ఉంటాయి ఈ బుక్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ప్రతి దాంట్లో ఇన్ఫోగ్రఫీస్ ఉంటాయి అన్నమాట అంటే మనకు బొమ్మల రూపంలో మ్యాప్ రీడింగ్ పద్ధతిలో మరి ఉంటుందన్నమాట సో మనం ఈజీగా గుర్తుంటుంది యాక్చువల్గా మనకు ఇంగ్లీష్ కావచ్చు హిస్టరీ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు అవన్నీ అర్థం కావాలి అర్థమైతే కాన్సెప్ట్ అర్థమైతే అది అట్లాంటి ఎలాంటి కాన్సెప్ట్ బేసిక్ క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయొచ్చు కానీ ఇంకా జీకే అనేది అర్థం అవడానికి ఇంపార్టెన్స్ ఉండదు దీంట్లో గుర్తుపెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ బహుమతి గ్రహీతలు ఉండరు అర్థం అవడం ఏముంది ఆ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఏ క్యాండిడేట్కి ఏ అవార్డు వచ్చింది మనం గుర్తుండాలి సో ఇట్లాగా జనరల్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఎత్తైనవి కానీ లోతైనవి కానీ భారతదేశంలో ప్రథములు ప్రపంచంలోని ప్రథములు నదులు ఇట్లాంటి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకునేటువంటి టెక్నిక్స్ మనం గుర్తుంచుకోవాలి అందుకని ఎప్పుడే కానీ సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా జీకే ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా జస్ట్ ఏదో బ్లాక్ అండ్ వైట్లో మనం చదువుతూ ఉంటే మనకు అట్లా చదివి అట్లా అలవాటు పడ్డాం కాబట్టి మనకు బోర్ కొట్టి మనకు చదివే విధానం తెలియదు ఈజీగా గుర్తుంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ వాడాలి ఈ రోజుల్లో కాంపిటీషన్ ఇన్ని లక్షల మందిలో కాంపిటీషన్లో మనం ఉద్యోగం సాధించాలంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ జీకే చాలామంది డిఎస్సీ ఉంది ఇప్పుడు డిఎస్సీలో కంటెంట్ ఎవరి సబ్జెక్ట్లో వాడు తోపే ఉంటాడు అది మెథడ్ కావచ్చు కంటెంట్ కావచ్చు ఇక విద్యా దృక్పథాలు అందరికీ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ 20 ప్రశ్నలు ఉంటాయి సో జీకేకి అండ్ కరెంట్ అఫైర్స్కి రెండింటికి కలిపి మరి 10 మార్కులు 20 ప్రశ్నలు కేటాయించడం జరిగింది సో మీరు కొంతమందికి ఎట్లుంటే ఈ జీకే అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఏ టాపిక్ నుంచి మొదలుపెట్టాలని తెలియదు అనమాట కొంతమందికి సో అది ఒక మహాసముద్రం కాబట్టి ఈ జనరల్ నాలెడ్జ్కి ప్రతిరోజు కొన్ని కొత్త కొత్త అప్డేట్స్ దాంట్లో యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా స్టాక్ జీకి చదువుకోవడానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది ఈ బుక్ మీకు కావాలనుకుంటే మీకు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది అమెజాన్లో అందుబాటులో ఉంది లేదంటే ఈ బుక్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది పోస్ట్లో ఇంటికి పంపిస్తారు సో డైరెక్ట్గా మనకు అభ్యర్థులకే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఎంఆర్పి 499 ఉందని మీరు అనుకోవద్దు మన ఛానల్ దీనికి 350కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మన ఛానల్ పేరు చెప్పి కూడా మీరు సార్కి ఫోన్ చేసి వాట్సాప్లో మీ అడ్రస్ పెడితే మీ ఇంటికి 2 రోజులు 3 రోజుల్లో మీ బుక్ మీ చేతిలో ఉంటుంది సో ఈ విధంగా జనరల్ నాలెడ్జ్ మీద ఇది జనరల్గా మనకు కాంపిటీషన్ పీరియడ్లో యూజ్ అవుతుంది అనుకుంటారు చాలామంది కానీ కాంపిటేటివ్ పర్పస్లో కానీ కాకుండా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళకి జనరల్ నాలెడ్జ్ మీద అవగాహన ఉండాలంటే ఖచ్చితంగా ఈ బుక్ అనేది ఈజీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇట్లా మార్కెట్లో చాలా బుక్స్ గమనించండి మనకు ఒక మ్యాటర్ చూడగానే మనం గుర్తుండిపోవాలి మనము హక్కులు ఎన్నిసార్లు చదవలేము ఎన్నిసార్లు అని ఇప్పుడు మనకు గుర్తునే హక్కులు గుర్తులేవు సో ఇందులో ఉన్న బొమ్మలు చూస్తూ ఉంటే ఇదే గుర్తుంది ఇప్పుడు మనకు జిల్లా ఉన్నాయి కొత్త జిల్లా ఉన్నాయి తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు కొత్త జిల్లా అంటే పాత జిల్లాల బార్డర్స్ మనకు ఏ జిల్లా పక్కన ఏది ఉంది సరిహద్దులు అవన్నీ మనకు గుర్తుంటాయి కానీ
ఈ కొత్త రాష్ట్రాల్లో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడిన తర్వాత కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు ఏర్పడిన తర్వాత కానీ మనం పర్ఫెక్ట్గా అయ్యామా? ఏ జిల్లా బార్డర్లో ఏముంది, మనకు మన జిల్లా పక్కన ఏముందో కూడా ఒక్కొక్కసారి తెలియని పరిస్థితుంది. అట్లాంటి అంటే ఎక్కువ జిల్లాలు డివైడ్ అయినాయి కాబట్టి మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి అవగాహన కోసం తెలంగాణ జియోగ్రఫీ మీద అండ్ హిస్టరీ మీద, దాంతోపాటు ఏపీ జియోగ్రఫీ అండ్ హిస్టరీ మీద, దాంతోపాటు మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు పొలిటికల్ సైన్స్, మనకు పౌరశాస్త్రం ఉంటుంది కదా, సివిక్స్ మీద కూడా అవగాహన ఉండాలి. దాంతోపాటు జనరల్ సైన్స్ జనరల్ అంశాలు కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బుక్ బాగుంది బుక్. నేను ఈ బుక్ గురించి ఎన్నోసార్లు ఎక్కువసార్లు డిస్కషన్ చేసాను. ఎందుకంటే అసలు నేను ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే సందర్భంలో కూడా నేను జీకే ఎట్లా చదవాలో నాకు అర్థం కాలేదు. ఏదో చదివినా, వేరే వేరే పబ్లికేషన్ బుక్స్ చదివినా కొంత ఇదైపోయింది తప్ప, ఇట్లాంటి బుక్ ఉంటే కనుక ఇంకా మంచి బెటర్ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటుండే. సో ఎప్పుడైనా గుర్తుంచుకునే ఫ్రెండ్స్, కామన్ సబ్జెక్ట్ అందరూ మంచి మార్క్, ఎవరి సబ్జెక్ట్ వారు తోపే మంచి చదువుతారు, కానీ డిఫరెంట్ ఇట్లా యూనిక్ సబ్జెక్ట్స్ మనకు అందరికీ ఉండేటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈ జీకే కానీ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటివి మనం ఎక్కువ ఫోకస్ పెడితే, మన సబ్జెక్టులో కొంచెం చూసుకొని వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి గుర్తుంచుకొని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకు సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు లర్న్ విత్ జీకే విత్ అంజి అని చెప్పేసి ఒక ఛానల్ సార్ది. సో ఈ విధంగా లర్న్ జీకే విత్ అంజి అనే యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సార్ ఛానల్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా అందులో అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే నదుల సమాచారం కావచ్చు లేకుంటే జీకే సంబంధించి ఏ సమాచారం కానీ ఫ్రీగా పొందండి. వీడియోలు మాత్రం ఫ్రీగా చూసుకోవచ్చు. ఒకవేళ నాకు బుక్కే కావాలి సార్, నా బుక్ వాటితో పాటు నాకు బుక్ కూడా కంపల్సరీ ఇంపార్టెంటే, చదువుకోవాలి నాకు ఉండిపోతుంది ఇప్పటికి కావాలనుకుంటే, మరి ఈ బుక్ అనేది మీరు తీసుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఏం లేదు, సింపుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ కామెంట్లో ఇచ్చిన, సో ఆటోమేటిక్గా ఆ నెంబర్కి కాల్ చేయండి, ఫోన్ చేయండి, సారీ మీకు టూ త్రీ డేస్లో మీ ఇంటికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే చాలా కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి బుక్స్ ఇంటికి సక్సెస్ఫుల్గా పంపించడం జరిగింది. ఏం ఇబ్బంది లేదు, రేపటి నుంచి వర్కింగ్ డేనే కాబట్టి, సో నో ప్రాబ్లం. మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే రేపు పంపించేస్తే పోస్ట్ టూ డేస్లో, రేపు మంగళవారం రేపు పంపిస్తే ఒక 2-3 డేస్లో మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది మరి జనరల్ నాలెడ్జ్, మరి దీనికి సంబంధించిన బుక్ మీకు ఇప్పటికే ఈ బుక్ గురించి ఎన్నోసార్లు చెప్పిన షార్ట్ వీడియోస్ కానీ మెయిన్ వీడియోస్ కానీ అవన్నీ చెప్పిన. సో ఎప్పుడైనా ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఈ మ్యాప్ రీడింగ్ పద్ధతులు మనం చదువుకుంటే మనం ఎంత బాగుంటుంది, మనకు ఎంత ఎక్కువ గుర్తుంటుందని ఇప్పుడు జనరల్గా మనం ఎన్నోసార్లు చదివినాం, కానీ ఇప్పుడు చదవండి ఈ బుక్లో ట్రై చేయండి, మీకు జనరల్ నాలెడ్జ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనేది సో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కనుక ఉంటే అప్డేటెడ్ వెర్షన్ అయితే ఉంది, సో ఆల్రెడీ తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇది కొత్త బుక్ ఏ తీసుకుంటా అనుకుంటే ప్రతి ఒక్కరికి ఈ బుక్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మరి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి వీడియో. సో సార్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాము, మీరు ఆ వీడియోస్ చూడండి, దాంతోపాటు సార్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈ విధంగా మీకు ఏమైనా జీకేకి సంబంధించి ఇంకేమైనా బుక్ కావాలన్నా లేదా ఇంకేమైనా సలహాలు కావాలన్నా సార్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీ వీడియో. ఈ వీడియో మరి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్క మిత్రుడికి మరి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.